హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ప్రోగ్రెషన్స్ కి సంబంధించి ఎక్సర్సైజ్ నెంబర్ 6.2 క్వశ్చన్ నెంబర్ 12. సో వాట్ ఇస్ ద క్వశ్చన్ హియర్? హౌ మెనీ మల్టిపుల్స్ ఆఫ్ 4 లైస్ బిట్వీన్ 10 and 250? అంటే 10 కి 250 కి మధ్యలో ఎన్ని మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉంటాయి? మల్టిపుల్స్ ఆఫ్ 4 అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 4, 8, 12, 16, అంటే ఏ నెంబర్స్ అయితే 4 టేబుల్లో వస్తాయో అవన్నీ కూడా మల్టిపుల్స్ ఆఫ్ 4 అని మనం చెప్తా ఉంటాం. సో ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 4 అని అంటే, సో 10 కి 250 కి మధ్యలో ఫస్ట్ ఇక్కడ చూడండి, ద నెంబర్స్ బిట్వీన్ 10 and 250 ఆర్, అంటే 10 కి 250 కి మధ్యలో ఉండేటువంటి నెంబర్స్ ఏంటి? 11, 13, 14, 15, 16, 17 and so on up to 249. సో ఇందులో 12 అనేది 4 టేబుల్లో ఉంటుంది. సో ఇట్ ఇస్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4. సో నౌ మల్టిపుల్స్ ఆఫ్ 4. సో 12 అనేది 4 టేబుల్లో ఉంటుంది కాబట్టి అది మల్టిపుల్ ఆఫ్ 4 అవుతుంది. 12 తర్వాత వచ్చేసి 16 కి ప్లస్ 4 యాడ్ చేసుకుంటే 20 కి ప్లస్ 4 యాడ్ చేస్తే 24. సో అండ్ సో ఆన్. సో ఇవన్నీ కూడా స్టార్టింగ్ నెంబర్స్ తెలిసిపోయాయి మనకి, ఏవి మల్టిపుల్స్ ఉంటాయో. మనకి లాస్ట్ నెంబర్ కావాలి, 249 ఉంది. 249 అనేది 4తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు, ఎందుకంటే లాస్ట్ 2 డిజిట్స్ చూడండి, 4 ones are 4, 4 twos are 8, బట్ 9 ఉంది కాబట్టి ఇది అవ్వదు. 248 తీసుకోండి, 248 అనుకోండి, 248 ఈజ్ డివిజిబుల్, 4 ones are 4, 4 twos are 8, అంటే లాస్ట్ నెంబర్ వచ్చేసి 248 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 4. సో దిస్ ఇస్ ద ఫస్ట్ నెంబర్, దిస్ ఇస్ ద సెకండ్ నెంబర్, దిస్ ఇస్ ద థర్డ్ నెంబర్, దిస్ ఇస్ అ ఫోర్త్ నెంబర్, దిస్ ఇస్ అ లాస్ట్ నెంబర్. సో ఫస్ట్ నెంబర్ వచ్చేసి, దట్ ఈస్ ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఏ ఈజ్ ఈక్వల్ టు 12, డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ 4. సో వీ నో దాట్ nth టర్మ్ ఈజ్ ఈక్వల్ టు a plus n minus 1 into d, that is a n is equal to a value anta 12, n minus 1, difference vachesi 4, that is equal to 248. So a plus n minus 1 into d is equal to 248. So a value 12, n minus 1 and 4 is a difference. Substitute చేసుకోవాలి ఇవన్నీ వాల్యూస్. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ 12 ని రైట్ సైడ్ కి తీసుకెళ్తే n minus 1 into 4 is equal to 248 minus 12 వస్తుంది. n minus 1 into 4 is equal to 248 లో నుంచి 12 తీసేస్తే 8 లో నుంచి 2 తీసేస్తే 6 వస్తుంది, 4 లో నుంచి 1 పోతే 3 వస్తుంది, 236. సో n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 236/4. ఇక్కడ 4 అనేది మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి రైట్ సైడ్కి వెళ్తే డివిజన్లో వెళ్తుంది. సో దాని తర్వాత మళ్ళీ నార్మల్గా డివైడ్ చేసుకోండి, 236ని 4తో డివైడ్ చేస్తే ఇక్కడ వచ్చేసి 4 5s 20 అవుతుంది, 3s remainder 6 తీసుకుంటాం, 4 9s 36, అంటే 59 వస్తుంది ఇక్కడ మనకి. సో n మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 59 వస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 59 plus 1, దట్ ఈస్ నథింగ్ బట్ 60. n వాల్యూ వచ్చేసి 60 అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 60 అంటే అర్థం ఏంటంటే 10 కి 250 కి మధ్యలో 60 మల్టిపుల్స్ ఆఫ్ 4 ఉన్నాయి. దేర్ఫోర్ ద మల్టిపుల్స్
of 4 between 10 and 250 or 60. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నా తరఫున స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ యొక్క వీడియోని మీ తెలిసిన వాళ్ళకి, మీ క్లాస్మేట్స్కి, అదేవిధంగా మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి, మన రిలేటివ్స్లో ఉండే వాళ్ళకి, సో ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే 10th క్లాస్ చదువుతూ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా ఈ ఛానల్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది.